ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకు వస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు పడకల గదులు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హైదరాబాద్ రామంతపురంలో చేపట్టిన 48 గంటల నిరసన దీక్షలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ కేటీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిపారు. గృహలక్ష్మి బీసీ బంధు దళిత బంధు పథకాలను నియోజకవర్గంలో 10 మందికి ఇవ్వలేదని చెప్పారు. రెండో రోజుకి చేరుకుంది సాక్షి అవర్తలేదు. నాటి యొక్క ధర్నాలో మరి నైతిక మద్దతు తెలపడం కొరకు అనేక పాఠశాల కరస్పాండెంట్లు, వైద్యులు, న్యాయవాదులతో పాటు అమాలీ సంఘాలు, మరి దాంట్లో పాటు 7 సీటర్ సంఘాలు, ఆటో సంఘాలు, మరి సంక్షేమ సంఘాలు, మరి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు అనేక మంది కూడా వచ్చి మద్దతు పలుకుతా ఉన్నటువంటి విషయాన్ని మేము మనవి చేసుకుంటూ ప్రభుత్వం ఇప్పుడైనా కూడా ఆలస్యం మించలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు 35,000 మంది నిరుపేదలు, ఇల్లు లేని దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆ 35,000 దరఖాస్తుల్ని పరిశీలించకుండా కేవలం కొంతమంది లంచాలు ఇచ్చిన వాళ్ళవి, రాజకీయ కోణంలో వాళ్ళతో కలిసి నడుస్తున్నటువంటి వ్యక్తులకి మరి అక్రమాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగానే ఈ నిరుపేదలకి అండగా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే నేనున్న సమయంలో కట్టిన ఇల్లు స్థానికులకు కాకుండా ఎవరికో ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇస్తానంటే ఒప్పుకునే లేదు అని తెలియజేసుకుంటూ ఈ ధర్నా రేపు ముగుస్తుంది. తర్వాత కార్యాచరణ మరి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేదానికి, బాగుపడేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఈ పేదలు పొట్ట కొట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పి దగా చేసి మోసం చేసి, గృహలక్ష్మి పేరు మీద 5 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసి, బీసీ బంధు పేరు మీద, దళిత బంధు పేరు మీద ఏదైతే కమిషన్లు దండుకుంటున్నారో మీకు తెలుస్తాం. ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టడానికే మొత్తం రాష్ట్ర వ్యాప్తం కూడా మండలాల వారీగా, అసెంబ్లీ వారీగా, జిల్లాల వారీగా కమల దండు కదిలింది. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం పీటలు కదిలిపోతున్నాయి. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలను నిలదీస్తాం, మంత్రులను గెలవ చేస్తారు, జిల్లా కార్యాలయాలను ముట్టడి చేసి పేదలకు న్యాయపరంగా దక్కాల్సినటువంటి మీరు చేసే హామీలు దక్కే వరకు ఈ పోరు కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను.